ఏమిటమ్మా నువ్వు అనేది? ఆ పసిగుడ్డును దిక్కులేని దాన్ని చేస్తే గాని ఈ లోకంలో మనకు దిక్కు తిన్న ఉండదంటావు, అంతేనా? ఎవరా ఎందుకనాలి, కళ్ళారా చూసావుగా ఊరంతా ఒకటై వెలేసింది. పాపమో పుణ్యమో చేసింది నేనమ్మా, వాళ్ళకి ధైర్యం ఉంటే నా మీద క్రమను, నన్ను వెలివేయమను. కొంపంటుకుంటే ఆ ఒక్కదాంతోనే పోదు, ఇది అంతే. నీ పాపం నీ అయిన వాళ్ళని అభిమానుల్ని అందరినీ చుట్టుకుంటుంది. వదినా, బజార్లో ఎందుకమ్మా, లోపలికి రండి. మన బ్రతుకులు బజార్లోనే వేశాడమ్మా మీ ఆయన, ఇంకా ఏ ముఖం పెట్టుకుని వచ్చేది? చెల్లెమ్మా, ఏమిటమ్మా నీ మూర్ఖత్వం, ఎందుకు అన్న అవమానిస్తా? దేవుడు తప్ప ఏ దిక్కు లేని ఆ పసిబిడ్డను ఒక్కసారి చూసి చెప్పమ్మా. దాని ముఖం కాదు, మా అందరి ముఖాలు చూసి చెప్పు, నీ కన్నబిడ్డ మొహం చూసి చెప్పు. అవునండి, ఊరు వాడ అంతా కలిసి మనల్ని వెళ్ళేశారు, పిలిచే దిక్కు పలికే మొక్కు లేకుండా చేశారు. ఈ పరిస్థితుల్లో పిల్లల్ని ఎలా పెంచుతాం, వాళ్ళ పెళ్ళిళ్ళు ఎలా చేస్తాం, మీరే చెప్పండి. లోకం నాకేదో అపకారం చేస్తుందని నన్ను ఈ పసిగుడ్డుకు అన్యాయం చేయమంటారా? ఆ పసిగుడ్డు కోసం మాకందరికి అన్యాయం చేస్తావా? అన్నయ్య, అన్న అని పిలిచి చెప్తున్నాను, ఇదే ఆఖరి పిలుపు కాకూడదు అనుకుంటే దాన్ని ఇంట్లో నుంచి పంపి, అది ఇంట్లో ఉంటే నేను ఈ గడప తక్కను, పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టను. అన్నయ్య, ఆ పిల్లది నీది 3 రోజుల సంబంధం, అన్నా చెల్లెళ్ళుగా మనది 30 ఏళ్ల అనుబంధం. ఆ పిల్ల కావాలో ఈ చెల్లెలు కావాలో తేల్చి చెప్పు. ఏమండి, కాని పిల్ల కోసం అయిన వాళ్ళని దూరం చేసుకోక, నా మాట వినండి. బావా, ఈ పిల్లలు దిక్కు మొక్కు లేకుండా ఎలా వదిలేయటం అనేగా నీ బాధంతా. ఈ రోజుల్లో పిలిచి పిల్లలు ఇస్తానంటే పెంచుకునే వాళ్ళు కోకొలరు, ఆ ఏర్పాటు నేను చేస్తాను. ఏమండి, ఎక్కడైనా పిల్ల పెరగడమేగా మనకు కావాల్సింది, కాదనకండి. సరేనండి. కాదనకండి బావగా. ఆ పిల్లని తెచ్చి నేను ఏదో మహాపాపం చేశాననేగా మీ అందరి క్షోభ. సరే, ఆ పిల్లని ఎవరికైనా ఇచ్చి పుణ్యం కట్టుకోండి బాబా. ఆ ఘన కార్యం ఏదో మీ చేతుల మీదుగానే కానివ్వండి, మీ చేతుల మీదుగానే కానివ్వండి. రారా. అది కూడా పిల్ల చూడు, బాగుందా? పిల్ల ఎట్లా ఉంటే ఏమండే, మీరు డబ్బు ఇస్తానన్నారో నేను తీసుకుపోతానన్నా. ఏంటే మీరేమి ఇస్తారో చెప్పేస్తే నాకు ఆలుగా ఉంటే సొత్తా. 500 ఇస్తారా? 500 అయితే ముట్టి 500 పంతులు, నేను బాగున్న రోజుల్లో 500 గంటల తాగేసేవాడు పంతులు. నీ అమ్మ 500 ఇస్తాయి కట్టేరా, కట్టాయి పోనీ, 1000 ఇస్తాను తీసుకో. కోసిరి కోసిరి బేర పడతాను. ఏంటండి పంతులు గారు, ఆ పిల్ల ఎవరు అంతరాంటి, దాన్ని అంటుకోవడమే తప్పు. ఏంటి అట్లాంటి దాన్ని పెంచుకోవాలంటే ఎంత గుండె ధైర్యం కావాలి? ఇచ్చివా 1500 లేకపోతే. సరేరా, 1500 తీసుకో. మాట్లాడు మాట్లాడు. అమ్మాయి అమ్మాయి విట్టురావుగా, ఆ తాగుబోతు ఎవరికి 1500 కావాలట. తప్పదు, ఎంతో కంత అడిగింది ఇచ్చి పంపించా అన్నయ్య. సరే లోపలికి డప్పట. పిల్ల సంగతి సర్లేండి, డబ్బు మాట్టి డబ్బు డబ్బు తెస్తున్నారులే. నేను ముందే చెప్తున్నాను, పిండి కొద్ది రొట్టె అర్థమైందా? ఇగో నమ్మి పిల్లకు ఒప్పుకుంటే పాలు పెడతాను. అది సత్యం సత్యకి అంతే అంతేనండి, 1000 అంతే, అంతకు మించి గిట్టుబాటు కాదు అంతే. 5000 అయితే గిట్టుబాటు అవుతుంది అనుకుంటాను. 5000 అయితే పిల్లకి 3 పూట్ల ఆవుపాలు పెడతాను, గంట గంటకి కనిపెడు గుమ్మపాలు ఇస్తాను. రారా రైట్. నాకు పూసి వెతవా, నువ్వు ఈ బిడ్డను పెంచుతావా? బరా బయట నుంచి, నేను రక్తం కనిపిస్తాను. మీరు మనుషులు కదా. నా కూటికి లేకపోయినా కులానికి ఏం తక్కువ కాదండి. మీరిచ్చే జీతారాళ్ల కోసం ఆ అంటరాని పిల్లకి మంచాలు కంచాలు వేసి కులం చెడగొట్టుకోను. అయ్యా నే పోతున్నా, తగ్గట్టే అంతూ సొంతూ లేని వాళ్ళని తెచ్చి పెట్టుకోండి.